ఈ ఓఎన్జీసీ ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. దీనికి ముందుగా ఊహించలేరు ఎవరు. ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఫైర్ అయ్యే అవకాశం లేదు, ఫైర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి అది ఒక అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు అధికారులతో మాట్లాడాను, ఈరోజు ఈవినింగ్ కల్లా దీన్ని క్లోజ్ చేసేస్తాం. మాకు గత అనుభవాలు ఉన్నాయి, ఇంకా మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదని వారు భరోసా ఇస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఆల్ అరేంజ్మెంట్స్ రిక్వైర్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, స్టార్ట్ అవుతుంది. అది నిర్లక్ష్యం అని అనకూడదు, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అవుతూ ఉంటాయి. ఎక్కడ అస్సాం ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడే టీవీలో చూశాను నేను, అస్సాం ఇప్పుడు జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది, అందువరకు పాసర్ల పొడి బ్లోట్ చాలా పెద్ద బ్లోట్ వచ్చింది, తరచుగా జరుగుతూ ఉంటుంటాయి ఇటువంటివి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేరు, వారు ఎక్స్పెక్ట్ చేయలేరు, అధికారులు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది కానీ ఇమీడియట్గా దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా తీసుకుందరు. మరి ఏం చేస్తాం, సమాచారం ఇవ్వకుండా ఎందుకుంటుంది? ఓఎన్జీసీ పని అప్పుడు అవి తెలిస్తే, అది ఏదో చెప్పేస్తే వినేష్ అంతా ఎవరున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి జరగదు, తెలిసే ఉంటుంది. కానీ ఇది సమాచారం లేకుండా ఇవ్వస్తుంది ప్రమాదం. తెలియదండి నాకు, ఇంకా నేను వచ్చిందో ఎప్పుడు, ఇంకా టీమ్స్ అది అడగలేదు. ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు.